నమస్తే. వీకెండ్ డిబేట్కి స్వాగతం. నేను మీ రాజేంద్ర. ఉప ఎన్నిక మునుగోడుకు సంబంధించి హోరాహోరీగా సాగిన మునుగోడు ఎన్నికల సరళి చూశాము. అలాగే నరాలు తెంచిన, ఉత్కంఠ పెంచిన కౌంటింగ్ను కూడా ఇవాళ చూసాం. ఎందుకు ఈ ఉప ఎన్నిక? ఎవరి కోసం? ఏ ప్రయోజనం కోసం? ఎవరు ప్రోత్సహించారు? ఉప ఎన్నికల ఫలితాలు చూశాక ఎవరు ఏం నేర్చుకుంటున్నారు, ఏం నేర్చుకున్నారు? ఇదే చర్చనీయాంశం. ఈ చర్చలో మనతో పాటు బొంతు రామ్మోహన్ గారు, టీఆర్ఎస్ నాయకులు, అలాగే రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, అలాగే కిషోర్ రెడ్డి గారు బీజేపీ నాయకులు, ముగ్గురు యువ నాయకులతోటి ఇవాళ జరిగినటువంటి మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యాన్ని చర్చనీయాంశంగా తీసుకున్నటువంటి సందర్భంలో మొదటిగా బొంతు రామ్మోహన్ గారు, కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఊహించినంత మెజారిటీ రాలేదన్నటువంటి అసంతృప్తి ఉందా గెలుపు కంటే? అంటే సహజంగా ఒక 20-25 దాకా వస్తుందనేది ఎక్స్పెక్టేషన్లు ఉండే. ఎందుకంటే మనకు ఎలక్షన్ ప్రచార శైలి, జరుగుతున్న తీరుతెన్నులు, పోలింగ్ మూనిమెంట్ అంతా కూడా మనం దగ్గర నుంచి చూసినాం కాబట్టి కొంత ఇంకొక 15-20,000 అట్లా ఉంటుంది అనేది మాకు అంచనా ఉండే. కానీ లాస్ట్ వరకు మరి ఓటర్ల నాడి కూడా కొంత అర్థం కాని పరిస్థితిలో ఇదైపోయింది. జనరల్ సాధారణ ఎన్నికలకు వీటికి కొంత ఉప ఎన్నికలకు మామూలు వ్యత్యాసం కాకుండా జమానాస్మన్ పరకు ఉందనేది చెప్పవచ్చు. ఎందుకంటే టీవీ రిపోర్టర్స్ కానీ సర్వే సంస్థలు కానీ ఎవరు పోయినప్పటికీ ఎవరి నాడికి ఎవరి చేతికి కూడా ఇది అందలేదు. కాబట్టి కొంత ఊహించినప్పటికీ గెలుపు డెఫినెట్గా మాది అనే ధీమా మా అంచనాలు మాకు ఉన్నప్పటికీ కొంత మెజార్టీ తగ్గిందని చెప్పచ్చు. కాకపోతే మాకు మొదటి నుంచి సరే ఉప ఎన్నికలు కొట్లాట ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి మాకు ఉన్న యంత్రాంగాన్ని అంతా కూడా సమాప్తం చేసుకొని ఈ కొట్లాటలు ఉద్యమకాలం నుంచి ఉన్నాయి కాబట్టి ముందే కొంత దాన్ని గ్రాస్ప్ చేసే పరిస్థితి ఉండేది. ఓకే సార్, రాజకీయంగా ఉప ఎన్నికల్లో జరిగేటి అన్నీ జరిగినా టీఆర్ఎస్ గెలుపును నిర్వహించలేకపోయారని చెప్పచ్చు. అలాగే కిషోర్ గారు, ఎందుకు ఈ ఉప ఎన్నికను ప్రోత్సహించారు? ప్రధాన కారణం మీరే కదా సార్. ముందుగా మీకు, రామ్మోహన్ గారికి, మరో రామ్మోహన్ గారికి, అట్లాగే మన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఫస్ట్గా బిఫోర్ ఐ ఆన్సర్ ఎనీథింగ్, రామ్మోహన్ గారు ఇక్కడ తెరాస నుంచి ఉన్నారు చేయబట్టి వారికి కంగ్రాచులేషన్స్ ఆన్ ది విక్టరీ. మరో రామ్మోహన్ గారికి వారికి కూడా వెల్ ఫాట్, బెస్ట్ ఎఫర్ట్ ఇచ్చారు శ్రవంతి గారు అక్కడ, దానికి కంగ్రాచులేషన్స్ అండి. సో అది వన్స్ సెట్ దట్ ఆ పార్టీ ఓవర్. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే ఎందుకు ఈ ఎలక్షన్ వచ్చింది అని. ఎందుకు ఈ ఎలక్షన్ వచ్చిందంటే దానికి ఒక నేపథ్యం ఉందండి. దుబ్బాక దగ్గర నుంచి మొదలు పెడితే ఎస్పెషల్లీ హుజూరాబాద్, హుజూరాబాద్ ఎన్నికైనప్పుడు కూడా చాలామంది ఏమన్నారంటే మా ఎమ్మెల్యే కూడా రిజైన్ చేస్తే బాగుంటుంది, మాకు డెవలప్మెంట్ వస్తుంది మా కాన్స్టిట్యున్సీలో అన్న దృక్పథంలో. సో ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయి అక్కడ ఎందుకు ఎలక్షన్ వచ్చిందని. ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి తన పార్టీ మారి ఇంకో పార్టీలోకి వెళ్ళాడు. అది యాక్చువల్గా ఏమవుతుందంటే అప్పుడు ఎలక్షన్ వస్తుంది. కాకపోతే మనకేమైందంటే గత 8-8.5 సంవత్సరాలు కూడా మన రాష్ట్రంలో వింతగా ఏం జరుగుతుందంటే ఒక ఎమ్మెల్యే తాను గెలిచిన సింబల్ నుంచి, తాను గెలిచిన పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి పోతే ప్రజల ఆమోదం ఉందా లేదా ఆ మార్పుకి అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, రైట్? అందుకని ఇప్పుడు ఈసారి వచ్చిన ఎన్నిక చూస్తే సడన్గా వింతగా అనిపించింది అందరికి, అరే ఏం కారణం ఉంది అని. ఒక పార్టీ నుంచి ఏంటండి ఆ వింతకు మీరే కారణమని కూడా అనుకుంటున్నాను. అది వింత అనుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్, అది డెమోక్రసీ అంటున్నాను. ప్రజల దగ్గరికి నేను ఒక పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీ కాకుండా ఇంకో పార్టీకి నేను నిలదలుచుకున్నప్పుడు జస్ట్ వెళ్ళేసి ఆ పార్టీ వాళ్ళని కలిసేసి మనము అందులో జాయిన్ అయిపోతే మనం ఈ పార్టీ గుర్తు మీద గెలిచి కూడా అందులో మినిస్టర్లు అవ్వాలన్నా కానీ మళ్ళీ ప్రజల దగ్గరికి ఆమోదానికి వెళ్ళవలసిన అవసరం లేదు
అన్న సిచ్యువేషన్కి మన రాష్ట్రం వచ్చేసింది. మన రాష్ట్రం ఏర్పడిందే 14లో. ఇక అప్పటి నుంచి కొనసాగుతున్న ఇది ఎలా ఉందంటే, మనము వెళ్ళి మళ్ళీ ప్రజామోదం పొందవలసిన అవసరం లేదు అన్నది ఒకటి బాగా, అదే డెమోక్రసీ అదే ప్రజాతంత్రం అంటే అని అనుకున్న సిచ్యువేషన్కి వచ్చింది. అందుకని ఇది వింతగా అనిపిస్తుంది ఈరోజు. అరే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలకు మారితే అయితే ఎమ్మెల్యే వదులుకుంటాడా, మళ్ళీ ఎలక్షన్లోకి పోతాడా, గెలుస్తాడో లేదో తెలియంది కూడా మళ్ళీ ఆ ధైర్యం చేయాలనా, అవసరమా, ప్రజల దగ్గరికి మళ్ళీ పోవాలనా అన్న సిచ్యువేషన్కి అన్న ఆర్గ్యుమెంట్కి మనం ఈరోజు వచ్చాము ఒకటండి. రెండవది నేను ఇంతకుముందు చెప్పినట్లే మనం అనడమే కాదు, ఎంతోమంది ఈవెన్ గ్రౌండ్లో ప్రజలు కూడా వాళ్ళ ఓన్ ఎమ్మెల్యేస్కి మీరు రిజైన్ చేయండి మాకు కూడా డెవలప్మెంట్ అవుతుంది అని ఫ్లెక్సీలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. నిన్న మొన్న ఈవెన్ ఇక్కడ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గారిని కూడా మీరు రిజైన్ చేయండి అన్నా, కొంచెం మనకు కూడా మునుగోడులాగా డెవలప్మెంట్ వస్తుంది, అటెన్షన్ వస్తుంది అని చెప్పి ప్రజలు అడుగుతున్నట్టుగా వీడియోలు కూడా సోషల్ మీడియాలో చూసాం. ప్రచారాన్ని మీరు బేస్గా చేసుకునే ఒక జాతీయ పార్టీ దట్టు మునుగోడు లాంటి నియోజకవర్గంలో ఒక సంవత్సరంన్నర కాలం ఉన్నప్పుడు ఇంకా టెన్యూరు, ఇవాళ ఆయన రిజైన్ చేసి ఎవరి ప్రయోజనం కోసం, ఎవరి అభివృద్ధి కోసం, ఎవరు ఆశించినటువంటి వ్యవహారం మీద మొత్తం ఈరోజు మొత్తం మీద మునుగోడులో ఏం జరిగింది అనేది చూద్దామండి. ఏం జరిగింది అని అంటే వాళ్ళకు మండలం వచ్చింది, గట్టుపల్లి మండలం వచ్చింది, అది ఒక సంతకంతో అయిపోయే పని. కానీ సంవత్సరాల తరబడి అది జరగలేదు, వాళ్ళ ఆకాంక్ష అయితే తీరలేదు. రెండో విషయం, ఈరోజు మనందరికీ తెలుసు అక్కడ శివన్నగూడెం ప్రాజెక్టే కానీ ఇంకొకటే కానీ 8 సంవత్సరాల నుంచి అట్లా పెండింగ్లో ఉన్నాయి ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. వాటి మీద ఈరోజు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, లేకపోతే హరీష్ రావు గారు, మేము దత్తత తీసుకుని ఈ గ్రామాలు మరీ ఇంత వెనకబడి ఉన్నాయి, ఈ దత్తత తీసుకుని డెవలప్మెంట్ చేస్తాము అన్న ప్రామిసెస్ వచ్చాయి. ఈ 8.5 సంవత్సరాల్లో ఎటువంటి అటెన్షన్ పోలేదు ఆ గ్రామాలకి. ఈ 4.5 సంవత్సరాలు, ఈ 3 4 అయిపోయింది అనుకోండి, ఈ 4 సంవత్సరాల్లో ఏమీ అటెన్షన్ పోలేదు. 2018 నుంచి రోడ్లు మీరు, నేను ఒక 6-7 రోజులు అక్కడనే తిరిగానండి లోకల్గా బాగా. సో రోడ్లు మొత్తము కొత్త కొత్తవి వేయడం జరిగింది. చాలా ఊళ్ళల్లో చిన్న చిన్నవి, అవి సీసీ రోడ్స్ అంటాం కదా, చాలా గల్లీలు గల్లీలు అనేవి ఒక 50-60 ఒక ఊర్లోనే అన్న టైప్లో. దాని తర్వాత పెన్షన్లు రావాల్సిన వారికి, కొత్త వారికి పెన్షన్లు గ్రాంట్ అయ్యాయి. మీతో పాటు ఇవాళ రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, యంగ్ పొలిటీషియన్స్. మీరిద్దరూ అత్యధిక విద్యావంతులు కూడా. నేను ఒకటే అడుగుతున్నాను, ఒక ఎమ్మెల్యే పాలకపక్షం కాకపోతే తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేడు అన్నటువంటి నిజం ఏదైనా ఉందా, ఆపగలిగే శక్తి ఏదైనా ఉందా? ఒక్కసారి మీరు చెప్పండి రామ్మోహన్ రెడ్డి గారు. లేదండి, 100కి 100 రూపాయలు లేదు. ఎందుకనంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అదే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా, సీతక్ ఉంది కదా, లేకపోతే శ్రీధర్ బాబు గారు ఉన్నారు కదా, వాళ్ళ నియోజకవర్గాలు ఎట్లా అభివృద్ధి అవుతున్నాయి? ఇంకోటి చెప్పాలంటే మిగతా ఎమ్మెల్యేల కంటే రాజగోపాల్ రెడ్డి గారికి కేసీఆర్ గారి సన్నిహితం, మనం ఇది అసెంబ్లీ సాక్షిగా మనం చూసినాం. ఆయన మరి తెలంగాణలో ఉంటున్నటువంటి ప్రాజెక్టులని సుషి ఇన్ఫ్రా అనేటటువంటిది మరి కాంట్రాక్ట్లు తీసుకొని సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చినటువంటి చరిత్ర, మరి కేసీఆర్ గారిని ప్రశంసించినటువంటి చరిత్ర, కావాలంటే ఫస్ట్ టీఆర్ఎస్లకే జాయిన్ అవుతాము అనేటటువంటి ఆ వినికిట్లు కూడా మనందరం విన్నటువంటివే. సో ఆయన కావాలంటే కేటీఆర్ గారు కూడా మొన్న చెప్పారు, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు, మా పార్టీలో ఆయన చేరతాము అని అంటే మేము డోర్స్ క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే బీజేపీ వైపు ఆయన చూశారు అన్నటువంటిది. సార్ ఇప్పుడు ఆయన ఐ జస్ట్ డోంట్ వాంట్ రిలే ఆన్ కేటీఆర్ స్టేట్మెంట్, ఎందుకంటే ఆయన 2000 కోట్లు ఇస్తే ఈయన 18,000 కోట్లు ఇచ్చిండు కాబట్టి ఈయన దర్వాజాలు బంద్ చేసిండు, ఆయన దర్వాజాలు బంద్ చేసిండ కానీ తెలంగాణలో ఉంటున్నటువంటి మునుగోడు ప్రజలకు మాత్రము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన స్వార్థం కోసం మాత్రమే రాజీనామా చేసిండు. అది దీని వెనకాల ఉంటున్నటువంటి ఒక వ్యూహం మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది రాజేంద్ర గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బీజేపీ టీఆర్ఎస్ రెండు కలిసి సపరేట్ చేసేటటువంటి ప్రయత్నం దేనికోసం చేసినాయి అనంటే, టీఆర్ఎస్ పర్స్పెక్టివ్లో తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏదేమి వచ్చినా సరే బీజేపీని ఈరోజు ఒకవేళ పోటీ అనేది ఇద్దరి మధ్యలో చూపించినా రేపు పొద్దున అది ఈరోజు ఉంటున్నటువంటి గ్రాఫ్కి ఎదగాలంటే చాలా కాలం పడుతుంది కాబట్టి దీన్ని పోర్ట్రే చేయాలి, కానీ కాంగ్రెస్ పార్టీని రానివ్వదు. సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మేమనేటటువంటి పోర్ట్రే మేము చేసుకోవాలనంటే కాంగ్రెస్ అయితే రావద్దు, కేటీఆర్ అంటే ఐ మీన్ టీఆర్ఎస్ పార్టీ అండ్ బీజేపీ రెండు మేము ఒకటి లెక్క వీళ్ళు కలిసిపోతుంటే ఏ రకంగానన్నా ఈరోజు మునుగోడు ప్రజలకి ఒక మేల్ జరిగింది అడగండి. ఇప్పుడు ఆయనే అన్నాడు కదా అభివృద్ధి కోసం మేము పోయినామని, ఏం అభివృద్ధి అయింది? ఈ మునుగోడు ఎన్నికలనే అవుతున్నాం, మునుగోడు ప్రజల కిడ్నీలు ఖరాబ్ చేశాడు తప్ప వీళ్ళు చేసినటువంటి ఘనకార్యం అభివృద్ధి ఏందో ఒకటి చెప్పమానండి. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలలో కూడా దత్తత తీసుకున్నామని అన్నారు. దత్తత ఏంటిది? దత్తత ఏంది? ఇంతకంటే పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడారు. గతంలో దత్తత తీసుకున్నటువంటి ఊర్ల సంగతి ఏమైంది? స్వయానా కేసీఆర్ దత్తత తీసుకున్నటువంటి గ్రామాలు ఏమైనాయి? సార్ ఇవన్నీ ఏమవుతుంది అని అంటే వాళ్ళ స్వార్థం కోసం పోయినరు. ఇది 100కి 100 రూపాయలు, కానీ ఒకటి మాత్రము ప్రజాస్వామ్యంలో ఈరోజు కడుపు నిండిన తర్వాత అన్నం పెట్టినటువంటి పార్టీకి సున్నం పెట్టిపోయేటటువంటి ప్రయత్నం చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి యొక్క రాజకీయ జీవితం
ఈరోజు ఏమైపోయింది అనేటటువంటి ప్రజలే నిర్ణయం ఇచ్చారు. ఆయన జీవితం రాజకీయంగా ఏమైంది అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది దానికి. బట్ బీజేపీ చేసినటువంటి హడావిడి ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ ఒక యుద్ధం చేస్తుంది కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విమర్శ చేయటం లేదు అన్నటువంటి నమ్మకం ప్రజల్లో పెరిగిపోతుంది. కిషోర్ గారు, వాట్ యు సే? అంటే ఇప్పుడు ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు ఎక్కువ. వ్యక్తిగత విమర్శలు నేను అంటే ఇక ఆ టాపిక్ పక్కకు పెడదాం ప్రస్తుతానికి. నేను అది నిజమే, నేనే ఏమనట్లేదు. ఎందుకంటే ఎక్కడి వరకు వెళ్ళిపోయినాయనంటే దాదాపు ఆ భాషే కానివ్వండి, నేను వింటున్నది ఆల్మోస్ట్ ఇప్పుడు సరే ఇంకా అది ఆ టాపిక్, అది నెవర్ ఎండింగ్ టాపిక్ అండి. అది పక్కకు పెడదాము, అది పక్కకు పెడదాం. నేను ఇంతకుముందు అన్నారు ఆపోజిషన్లో ఉంటే డెవలప్మెంట్ అవ్వదా అని. రామ్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి 19 మంది గెలిస్తే 12 మంది వితిన్ వీక్స్, 2 వీక్స్, 3 వీక్స్లోనే వెళ్ళి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఎందుకు 2 మంత్స్ అనుకుంటా. దాని వెనకాల కూడా పెద్ద ఎందుకు జాయిన్ అయ్యారు. నెల తర్వాత ఒక్కొక్కరు పోతుంటే యాంటీ డిఫెక్షన్ కింద అప్లికేషన్లు ఇచ్చినా కూడా ఏ ఒక్క దాని మీద కూడా స్పందించకపోయినా, హైకోర్టును అప్రోచ్ అయినా కూడా మరి రాజ్యాంగాన్ని తుంగలోకి దొక్కి ఒక్కొక్కరిని ఎట్లా చేర్పించుకోరు అనేది సమాజం చూసింది. అదే కాంగ్రెస్ పార్టీ అదే అంటున్నాను. సో అందుకనే నేను ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంటే ఇచ్చానండి. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి అది 2/3 ఉన్నా లేకపోయినా యాంటీ డిఫెక్షన్ లా ఉంది, చట్ట ప్రకారంగానైనా నైతికంగా తర్వాత వదిలేద్దాం. ఎందుకంటే చట్టం ఉంది చేయబట్టి అట్లీస్ట్ చట్టబద్ధంగా మనం చేసామనేది లేకుండా కూడా వెళ్ళిపోయి జాయిన్ అయినప్పుడు మనము మళ్ళీ ఎలక్షన్లకి వెళ్ళవలసిన అవసరం లేదు అన్న ఆలోచన అయితే అందరికీ వచ్చేసింది మన రాష్ట్రంలో. సో ఇప్పుడు డెవలప్ అవుతుందా లేదా అని అంటే ఆ 12 మంది కూడా చెప్పింది ఏంటి అని అంటే మేము అక్కడికి వెళ్తే మా నియోజకవర్గాలు డెవలప్ అవుతాయని. నిన్నటికి నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు మినిస్టర్ రైట్, వారు 2 రోజులు ఎలక్షన్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయకుండా ఎలక్షన్ కమిషన్ నివారించింది. ఎందుకు అని అంటే మేము వస్తేనే కానీ మీకు ఇది వస్తాయి, లేకపోతే అపోజిషన్కి ఓట్లు వేస్తే మీకు ఈ బెనిఫిట్స్ రావు అన్న టైప్లో బెదిరించారు అని చెప్పి. అదే కాకుండా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు అంతకుముందు అన్నారు అంత డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది, మళ్ళీ ఒకవేళ మీరు తెరాసను ఎన్నుకుంటే మళ్ళీ ఆ డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. నేను దగ్గర ఉండి కేసీఆర్ గారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేసో, బతిమిలాడో, బామాలో నేను అవి మళ్ళీ రీస్టార్ట్ చేపిస్తాను అన్నారు. ఇవన్నీ మనము మీరు అన్నట్టుగా అసలు అపోజిషన్ ముఖ్యమంత్రి అంటే అందరికీ ముఖ్యమంత్రి అండి, మంత్రి గారు అంటే అందరికీ మంత్రి గారే కదా. అట్లాగే డెవలప్మెంట్ అనేది మొత్తం రాష్ట్రానికి, ఆ ప్రజలు మనకు ఓటేశారు, ఈ ప్రజలు మనకు ఓటేయలేదు అని కాదు కదా. సో అందరికీ ఉండవలసినది ఏమైంది అని అంటే ఇది ఒక విధంగా ఆ ఎమ్మెల్యేలని ప్రెజరైజ్ చేయడానికో వాళ్ళు వచ్చి మాతో జాయిన్ అవుతారని. మనకి 88 అంటే టీఆర్ఎస్కి 88 వచ్చినాయి మొన్న. 88 వచ్చిన తర్వాత కూడా మనకి అంటే 2/3 3/4 మెజారిటీ అయిపోయిన తర్వాత మిత్రపక్షంతో పాటు కలిపితే 95 119 అనుకోండి దాదాపు 100 అయినా కానీ మళ్ళీ ఇంకా ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలో నుంచి చేరికలు అని చెప్పి తీసుకుని. ఎందుకనంటే ఆ భయము ఏదైతే అందరిలోకి వెళ్ళిపోయిందో, మనము ఆపోజిషన్లో ఉంటే దాన్ని వాడుకుని మన కాన్స్టిట్యూయెన్సీకే కానీ మన ఓటర్లకే కానీ నెక్స్ట్ టైం మన వైపు ఉండకుండా చూసామా, వారితో ఉంటే మీకు ఓట్లు పడకుండా నేను కక్ష సాధింపుగా అంటే అసలు యాక్చువల్లీ వాళ్ళని విన్ఓవర్ చేయాలి నెక్స్ట్ ఎలక్షన్కి. ఒక మంచి ఉదాహరణ చెప్తున్నారు, ఓకే ఫైన్, దాన్ని మంచిగానే భావిద్దాం. ఒక స్ట్రైట్ క్వశ్చన్ బీజేపీ కేంద్ర పార్టీకి అలాగే కేంద్రానికి కూడా ప్రజలు అడుగుతున్నటువంటి ఒకే ఒక ప్రశ్న చెప్పండి. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలు గమనించినప్పుడు ఎఫ్ఆర్బిఎం దాటిపోయినా సరే ఆంధ్రప్రదేశ్లో మీరు వద్దన్న ఆపిస్తున్నారు, ప్రజలు మొత్తుకుంటున్నా పట్టించుకోవటంలా. కానీ తెలంగాణకు వచ్చేసరికి కేంద్ర మంత్రులు వచ్చి ఇక్కడ భగీరథను ప్రశంసిస్తారు, అలాగే అనేకమైనటువంటి పథకాలను తెలంగాణ ప్రవేశపెట్టిన పథకాలను మెచ్చుకుంటుంది నీతి ఆయోగ్. కానీ మీరు మాత్రం ఈ రాష్ట్రానికి ఒక సవతి ప్రేమ చూయిస్తున్నారు అన్నటువంటి వాదన చాలా కేటగారికల్గా కనిపిస్తున్నటువంటి అంశంగా చాలామంది భావిస్తున్నారు. అట్ ద సేమ్ టైం నేను మొదట్లోనే చెప్పాను, మీరు ఇక్కడ యుద్ధం చేస్తున్నారు, మీరు ఇక్కడ గొడవ చేస్తున్నారు, మీరు ఇక్కడ అభివృద్ధికి ఏం మాత్రం సహాయపడట్లేదు, కేంద్రం ఇవ్వవలసినటువంటి మద్దతు ఇవ్వట్లేదు అన్నటువంటి విమర్శకు మీ దగ్గర నుంచి ఒక్క శ్వేతపత్రం వస్తే ప్రజలు చాలా సంతోషపడతారు. తప్పనిసరిగా అండి, వచ్చే సమయానికి తప్పనిసరిగా
ఏమేమి చేసింది కేంద్ర ప్రభుత్వం అనేది తప్పనిసరిగా ఇప్పటికే చాలా విషయాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం అంతకుముందు ఏమనుకున్నాము, వరి కొనేది అంతా లాస్ట్ ఆఖరి గింజ వరకు తెరాస ప్రభుత్వమే అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వమే అనుకున్నాము. అదంతా కాదు, కేంద్ర ప్రభుత్వమే కొంటది, రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక ఏజెంట్గా వ్యవహరిస్తుంది, దానికి అయ్యే ఖర్చులు కూడా వడ్డీలతో సహా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి కూడా తెలుసుకున్నాము. దాని తర్వాత ఏమైంది, రైతుల విషయంలోనే అండి, 1350 దగ్గరలో ఉన్న మద్దతు ధర 2000 వరకు వెళ్ళింది. ఆ 2000 వరకు వెళ్ళినా కూడా, అది 50% పెరిగినా కూడా, మనకు 2014-15 ఆ సమయంలో 3,500 కోట్లు వెచ్చించి ఇక్కడ ధాన్యాన్ని కొన్నది. మొన్న లాస్ట్ ఇయర్ 26,500 పెట్టి కొనిందండి. అంటే ఒక 7-8 రెట్లు పెరిగింది. మరి ఈ 7-8 రెట్లు దేశం మొత్తంలో పెరిగిందా అంటే లేదండి, కేవలం 2 రెట్లు మాత్రమే దేశం మొత్తంలో. 300 లక్షల మెట్రిక్ టన్ల నుంచి 620 ఎంతో 305 నుంచి 620కో 320 నుంచి 605కో పెరిగింది. అంటే డబుల్ అయింది. ఇక్కడ మనకు ఈ ధర పెరిగిన దాంతో కలిపి కూర్చున్నా కానీ చూసుకున్నా కానీ ఒక 5-6 రెట్లు అక్కడ ఎటువంటి వివక్ష కానీ చూపించిన ఈ దాఖలాలు లేవు, ఆపేక్షనే చూపించింది అనుకోవాలి. దాని తర్వాత మనకి 2,500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటాయి, ఇప్పుడు 5,000 కిలోమీటర్లకి నేషనల్ హైవేస్. సో అదే చెప్పినప్పుడు అరవింద్ రాజేందర్ గారు పార్బాయిల్ రైస్ కి సంబంధించి సంతకాలు ఎందుకు తీసుకురు మరి, సరే ఇట్ ఇస్ బియాండ్ సబ్జెక్ట్ అది కదా, అది చెప్తాను. ఇప్పుడు వారు అడిగే ప్రశ్నలో కిషోర్ గారితో మనకు వచ్చే ఇబ్బంది ఏంటంటే, టోటల్ టెక్స్ట్ లో ఉన్నటువంటి మొత్తం ఒక అధ్యాపకుడు గనక టెక్స్ట్లో ఉన్నటువంటి విషయాన్ని చక్కగా క్లాస్ రూమ్లో ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారో, బట్ ఇది ప్రాక్టికాలిటీకి చాలా విరుద్ధంగా ఉంటుంది, గ్రౌండ్ రియాలిటీస్ చాలా విభిన్నంగా ఉంటాయి, అది పరిస్థితి. ఇని వచ్చిన బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని అంశాలను మునుగోడుకు సంబంధించి, మునుగోడులో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి, అలాగే కౌంటింగ్లో నరాలు తెగినటువంటి పోటాపోటీ ఎన్నికల సరళి చూసాం. మొత్తం మీద ఎవరు ఏమి నేర్చుకోబోతున్నారు అన్నది కూడా రామ్మోహన్ గారు, బండి సంజయ్ గారు చెప్తున్నారు 12 మందిని మీరు తీసుకున్నారు కదా, వాళ్ళ చేత రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేయండి అని. నాకే కొంత హాస్యాస్పదం కూడా అనిపిస్తోంది ఆయన ప్రపోజల్. ఇవాళ ఇంతకాలం అయిపోయిన తర్వాత ఇవాళ మళ్ళీ వాళ్ళని రిజైన్ చేయించి మళ్ళీ ఉప ఎన్నికలు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి కానీ ఎవరికైనా ప్రయోజనం ఉంటుందా? వాట్ టు సే, ఆయన అన్నటువంటి మాటలు మీకు ఎలాంటి అర్థం వినిపిస్తోంది? ప్రజలకేం అర్థమవుతుందో మీరే చెప్పాలి. అది ఇది ఆయన అడిగే క్వశ్చన్, ఈ రకంగా ఇప్పుడు ఒక కామన్ మ్యాన్కి ఎట్లా అర్థమవుతుంది అనేది చెప్పాలి మీరే. యా కిషోర్ గారు, మీకు భావ్యంగా అనిపించిందా 12 మంది చేత ఇప్పుడు రిజైన్ చేయించడం, మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళటం, సంవత్సరంన్నర కాలంలో ఎన్నికలు ఉంటే ఇది కొంచెం పెలవంగా లేదా, మీకు ఇబ్బంది ఏమో ఆన్సర్ చేయడానికి? లేదండి, అంటే వారు బేసిక్గా క్వశ్చన్ అడిగింది రెటరికల్ క్వశ్చన్ అంటాం. ఓకే, ఎందుకనంటే అది చేయలేరు అని చెప్పేసి మనకు తెలిసిందే, ఎందుకంటే చేసేవాళ్ళైతే 4 సంవత్సరాలు సమయం అయిపోయింది. అవును, వాళ్ళు జాయిన్ అయ్యి దాదాపు 4 సంవత్సరాలు, ఇంకో 2 నెలలు అయితే, ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోగానే జాయిన్ ఇదయ్యారు. సో ఈరోజు అంటే వారు అడిగింది ఏంటంటే ఆ పాయింట్ని ముందు పెడుతున్నారు, ముందు పెట్టి అసలు మీరు 12 ఎప్పుడో తెప్పియాల్సిన ఎలక్షన్స్, బై ఎలక్షన్స్, ఎందుకంటే ఇంతకుముందు రామ్మోహన్ గారు అన్నట్టుగానే రామ్మోహన్ రెడ్డి గారు చెప్తానండి, ఇప్పుడు కర్ణాటకలో రిజైన్ చేశారు, రైట్? వేరెవర్ 2/3 కన్నా తక్కువ ఉన్న ప్రతి చోట కూడా రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్లోకి నిలబడ్డారండి. సో లీగల్ ఉంది కదండి. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా, ఇప్పుడు మీరు ఒక విషయం, మేము ముగ్గురం ఉన్నాము, మేము ముగ్గురం ఒక పార్టీ నుంచి గెలిచాము, అందులో మేమిద్దరము మేమే ఆ పార్టీ అంటున్నాము, వారొక్కరు తనే ఆ పార్టీ అంటున్నాడు, ఎవరు ఏ పార్టీ? అందుకని లీగల్గా ఏమన్నారు అని అంటే వితిన్ ది పార్టీ ఆల్సో 2/3 అన్న ఒకవైపు ఉన్నప్పుడు వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండాలి. ఎందుకంటే అసలు పార్టీ ఏది అనేది, మన దగ్గర ఉండే ఫ్యామిలీ బేస్డ్ పార్టీస్, ఓనర్షిప్ బేస్డ్ పార్టీస్ ఉంటాయి చూసారా, వాటిలలో ఏంటి అని అంటే ఓనర్స్ ఎవరో ఉంటారు, మనం గెలిచాము కానీ వాళ్ళ పంథాలో నడవమంటారు, మన ప్రజల పంథాలో మనము ఉండాలనుకున్నా కూడా స్వేచ్ఛ దొరకని పరిస్థితుల్లో 2/3 మూడింతల 2 మంది మీరు ఏకమయ్యి కాదు అనుకుంటే, అక్కడ 12 మంది జాయిన్ అయినప్పుడు 19 మంది ఉన్నారంటే మీకు ఒక విషయం గుర్తు, 19 తర్వాత మునుగోడుకు సంబంధించిన నల్గొండ జిల్లాకు సంబంధించిన ఇద్దరు నాయకులు మొత్తం జిల్లాని, కాంగ్రెస్ పార్టీని దత్తత తీసుకున్నట్టు, ఆధిపత్యం వహించినట్టు చూసాం కదా ఇన్నాళ్ళు, మరి వాళ్ళిద్దరూ కుటుంబ పార్టీగా మీకు అనిపించదా? ఎవరండి ఇప్పుడు ఎవరైతే రాజగోపాల్ రెడ్డి అలాగే వెంకటరెడ్డి ఉన్నారో
వాళ్ళ ఆధిపత్యం కాంగ్రెస్ లో చూసాం. వాళ్ళ కుటుంబానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది కొన్ని కుటుంబాలకే రాజకీయ పార్టీలు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మనకు కనపడట్లేదా? అంటే ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు వారి వారి స్ట్రెంగ్స్ మీద వారు ఈ రోజు నిలబడ్డా గానీ, వారి అన్న లేకున్నా గానీ, వీరు నిలబడ్డా గానీ వారి వారి స్ట్రెంగ్స్ మీద వారు పైకి వచ్చిన వాళ్ళు. ఒకరు అంటే నేను పార్టీ ఫ్యామిలీ పార్టీ ఆర్ ఇన్స్టిట్యూషనలైజ్ అయిపోయి ఉంటుంది చూసారా, అంటే ఒక జనరేషను నెక్స్ట్ జనరేషను నెక్స్ట్ జనరేషన్ కూడా మన వాళ్ళు తప్పించి ఇంకెవరు బయట వాళ్ళు రావడానికి లేదు, ఎవరికి అవకాశం లేదు అని అన్న సందర్భం ఏదైతే ఉంటుందో ఏమైందంటే రిజిడిఫై అయిపోయింది. ఈవెన్ డెమోక్రటిక్ వాటిలలో ఉంటే డెమోక్రటిక్ వాటిలలో ఏమవుతుందంటే ఈ ముగ్గురు కలిసేసి ఈ ఇద్దరు కలిసేసి మూడింతల రెండొంతులు కదండి వాళ్ళే ప్రెసిడెన్సీని క్లెయిమ్ చేసేయచ్చండి. ఇప్పుడు ఈ 12 మెజారిటీ తీసేసుకోవచ్చు, ఆ 12 out of 19 అండి. దాని తర్వాత 6 నెలలకు వచ్చింది ఎలక్షన్. ఇంతకుముందు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు 2 నెలల్లోనే, 2 వారాలు కాదు 2 నెలల్లో మారిపోయారని చెప్పి. దాని తర్వాత 4 నెలలకి వారు ఎంపీగా నిలబడి అది గెలిచిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యేగా రిజైన్ చేశారు కదా. సో అప్పుడు మాత్రము ఆ 19 మంది మీరు దఫాలుగా వెళ్ళినా గానీ మై బేసిక్ పాయింట్ ఇస్ నేనేమంటానంటే ఇల్లీగల్ గా ఏమీ చేయలేదు. సిద్ధాంతాల బేసిక్ గా ఇవాళ వ్యవహారాలు లేవు అన్నది నిదర్శనం. మీకు మునుగోడు ఉప ఎన్నిక మీ కోసం మాత్రమే తీసుకొచ్చారు అన్నటువంటిది మాత్రం వాస్తవమని నమ్ముతున్నటువంటి ప్రజలు ఇవాళ అత్యధిక శాతం ఉన్నారు తెలంగాణలో. కేవలం మీ ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి, కాంగ్రెస్ పార్టీని తగ్గించడానికి, అలాగే మరొక విజయం కూడా మీరు సాధించినట్టే. ఏ ప్రయోజనం కోసమైనా మీరు ఉప ఎన్నికలు తీసుకొచ్చారన్నా కూడా బికాజ్ గతంలో మీకు 12,000 ఓట్లు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ దరిదాపు 86,000కి వెళ్ళారు అంటే ఎదిగారు. యా రామ్మోహన్ గారు, ఒకటి బండి సంజయ్ గారు మాట్లాడుకుంటా ఆయన అన్నటువంటివి ఎన్నికల హామీలు అనేది ఫస్ట్ లెవెన్ ఎత్తాడు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు అడ్రస్ దాట్. ఎన్నికల హామీలు నీ నియోజకవర్గం సంగతి ఏంది? ఈరోజు మైక్ ముంగట పెట్టుకొని ప్రవచనాలు ఇస్తున్నావు కదా, నీ నియోజకవర్గం సంగతి ఏంది? గ్రానైట్ మాఫియాని బయట పెట్టేసి లోపల కోరని పంపిస్తానో పంపించాలను పంపిస్తా అని చెప్పి టీఆర్ఎస్ మంత్రులు మీద చేసినటువంటి నీ యొక్క అలిగేషన్స్ విత్ ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పినటువంటివి ఏమైనాయి? నీ ఎన్నికల హామీల సంగతి ఏమైంది? ఇంకొక ఎంపీ సంగతి పోదాం, అఫిడవిట్ల మీద సంతకాలు చేసి 6 నెలల పసుపోటు తెస్తానటువంటి సంగతి ఏమైంది? జిహెచ్ఎంసీల సంగతి ఏమైంది? దుబ్బాకల కేంద్ర నిధుల సంగతి ఏమైంది? హుజూరాబాద్లో కేసీఆర్ అవినీతి లోపలికి శ్రీకృష్ణుడు జన్మస్థానాన్ని పంపిస్తానటువంటి సంగతి ఏమైంది? మీరు హామీల గురించి మాట్లాడతారు, ఈడ ప్రవచనాలు ఇచ్చుకుంటా. తెలంగాణ ప్రజలు చోళల పువ్వులు పెట్టిరు, పువ్వులు పెట్టుకోనికి సిద్ధంగా కాబట్టి మీ కమల పువ్వులు పెట్టడానికి సిద్ధపడతా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు అండి? వాళ్ళు మెర్జింగ్ గురించి మాట్లాడినరు. మేము చెప్పినాం కాంగ్రెస్ పార్టీకి ఎంచి ఒక్కొక్కరిని అదిరించి బెదిరించి తీసుకొని పోతుంటే ఫిర్యాదులు మేము ఇక్కడ అసెంబ్లీలో ఇచ్చినాం, హైకోర్టులో కూడా మేము కొట్లాడినాం. ఈ రోజు పెండింగ్ ఉన్నాయి అవి. నేను ఇంకోటి అంటున్నా, ఇప్పుడు 2/3 మెజారిటీలతో మేము ఏడికి తీసుకోవాలి, ఎవరన్నా మా పార్టీలోకి రాగానే రాజీనామా చెప్పిస్తామంటే మొన్న గోవాలో జరిగింది ఏంటిది? 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి 8 మంది నేను అనేటటువంటి లైన్ ఏంటంటే మీరు చెప్పేటటువంటివి ఏం లేదు. కుటుంబం గురించి మరి కిషోర్ గారు మాట్లాడు, జ్యోతిరాదిత్య సింధ్య ఏ కుటుంబం కెంచి వచ్చినాడు? మధ్యప్రదేశ్ జ్యోతిరాదిత్య సింధ్య ఏ కుటుంబం కెంచి వచ్చినాడు? అలా నాయన ఏం చేసేటోడు? అలా నాయన వ్యవసాయం చేసేటోడు? ఈయన మాత్రమే గిట్ట రాజకీయంలో ఉన్నాడా? కాంగ్రెస్ ఏం మాట్లాడతారు కిషోర్ అన్న? మీరు లేదనేటటువంటి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. వాళ్ళు తీసుకునేటటువంటి ఏ ఒక్క లైన్ మీద వాళ్ళు నిలబడలేదు. తెలంగాణకి ఇచ్చినటువంటి హామీల సంగతి పక్కనేయండి సార్, రాజ్యాంగబద్ధంగా తెలంగాణకి రావాల్సినటువంటి హక్కుల గురించి మాట్లాడండి, అవి కూడా లేవు. నేను ఇంకోటి అంటా ఉన్నా, ఈరోజు ఉప ఎన్నిక ప్రజల నెత్తిన రుద్దిరు అనేటటువంటిది కాదు, ప్రజల ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసిరు అనేటటువంటి కొంచెం పక్కన పెడితే ప్రజలని ఈరోజు చేతులు పట్టుకొని దేహి అనిపించుకునేటటువంటి పరిస్థితికి దిగజార్చిపించారు ప్రజాస్వామ్యం అని అంటున్నా నేను. ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లోకి బయటకు వచ్చి మాకు పైసలు కావాలనేటటువంటి అడుక్కునే పరిస్థితికి రాజకీయాలను తీసుకొని వచ్చి ఈ 2 పార్టీలు ఏమవుతుంది సార్? ఈరోజు ఆళ్ళ పార్టీ వీళ్ళ పార్టీ ఇద్దరు కలిసి ఇచ్చినటువంటి పైసలు ఎంత? 6 నెలలు మీరు గ్యాస్ సిలిండర్ మీద పెంచినటువంటి పైసల కొలబద్ద కాదు అది. లేకపోతే ఒక పిల్లని హాస్పిటల్ గిట్ట తీసుకొని పోతే జనరల్ చెకప్ కోసం టెస్టులు రాసేటటువంటి పైసలు కావాలి, ఒక సెమిస్టర్ ఫీజు పైసలు గిట్ట వెళ్తాయా? అంటే ఎక్కడికి తీసుకొని పోతా ఉన్నారు ఈ యొక్క వ్యవస్థని? మీకు కావాల్సిందల్లా ఏంటిది అని అంటే ఆధిపత్య పోరు, కాంగ్రెస్ పార్టీని మాత్రం విముక్తి చేసుకోవాలా? తెలంగాణ ప్రజలల్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులైనా ఏ స్లాబ్ కిందనైతే జనాలు ఉంటున్నారో, లేకపోతే ఈరోజు మద్యం ముందు సేద్యం అనేది ఓడిపోయింది అనేటటువంటిది మీ యొక్క అహంకారానికి ప్రతీక అని మాట్లాడుతూ ఉన్నాం. రామ్మోహన్ రెడ్డి గారు, మరొకటి బండి సంజయ్ గారు నాట్ ఓన్లీ
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, నాట్ ఓన్లీ ఆయన ఒక ఎంపీ కూడా. బట్ ఇవాళ ఆయన మాట్లాడుతున్న కొన్ని విషయాలు చూస్తుంటే నాకు చాలా హాస్యాస్పదంగా అనిపించింది. కారణం ఏంటి అని అంటే 300 కోట్ల మద్యం అక్కడ సేల్, మునుగోడులో 300 కోట్ల మద్యం అమ్మినటువంటి ఒక ఉప ఎన్నికల్లో వ్యవహారం మొత్తం మనం చూసిన తర్వాత ఇవాళ ఆయన కూడా అసలు ఏమీ తెలియనట్టు, ఏమీ జరగనట్టు, మీరు దేనికి కారణం కానట్టు, మీ ఈటల రాజేంద్ర గారి పిఏ దగ్గరే ఇక్కడే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గరే 90 లక్షలు పట్టుకున్నటువంటి సత్యాన్ని మనం చూసాం. వేరే పార్టీలు ఏం మాట్లాడారు అనేది కాదు, బాధ్యత కలిగినటువంటి ఒక ఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు అసలు విషయాలనన్నీ నిజాలనన్నీ పక్కన పెట్టేసి ఏమీ జరగనట్టు మాట్లాడుతూ ఉంటే వాట్ టు సే కిషోర్ గారు? నేను ఒక విషయం అండి, మీరు మంచి ప్రశ్న, చాలా అంటే డెప్త్ ఉన్న ప్రశ్న. నేను కూడా ఒక 2 మినిట్స్ తీసుకుంటాను జస్ట్. ఇప్పుడు నేను మీకు సమయం ఇస్తాను కావలసినంత, విల్ టేక్ ఎ స్మాల్ బ్రేక్, బ్రేక్ తర్వాత మాట్లాడతాం. రామ్మోహన్ రెడ్డి గారు, మొత్తం మీద చివరిగా ఎవరు ఏం నేర్చుకున్నారు అన్నది కూడా ప్రధానం ఇవాళ మునుగోడు ఎన్నికలకు సంబంధించి, మీ పార్టీకి సంబంధించి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని మీరు ఎలా భావిస్తున్నారు? సార్ ఒక ఫండమెంటల్ థింగ్, సార్ ఫండమెంటల్ థింగ్ ఏంటిది అని అంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వచ్చినప్పుడు సపోజ్ పాలించేటటువంటి పార్టీ సరిగ్గా గిట్ట పనిచేస్తలేదు, సంక్షేమాలు కానీ అభివృద్ధి కానీ లేకపోతే అవకాశాలు కానీ ఇవన్నీ ఇస్తలేదు అని అంటే మళ్ళీ ఎన్నికలు వచ్చినాయనంటే వాటికి వాత పెట్టేటటువంటి అవకాశం ఈ యొక్క రాజ్యాంగం ప్రతి ప్రజానీకానికి ఇచ్చింది. కానీ ఈరోజు ఒకసారి మీరు చూడండి, దీన్ని మొత్తం డెఫినేషనే కాదు ఫండమెంటల్ ఫుటింగ్స్ నుంచి దీన్ని కొట్టేసుకుంటూ వస్తున్నారు. ఇంట్లకు పోయేసేసి లేకపోతే ప్రజలు డబ్బులు అడుక్కునేటటువంటి పరిస్థితికో లేకపోతే ఎన్నికలలో ఎవరు నిలబడ్డారు ఎట్లాంటి చైతన్యం లేకపోయినా సరే అనేటటువంటి ఒక నెరేటివ్ని బిల్డ్ చేయడము ఇట్లాంటి పరిస్థితులు తీసుకుని నేను ఒకటే అడుగుతున్నా సార్, ఈరోజు మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఈరోజు మరి కమ్యూనిస్టు సోదరులు అధికార టీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు పెట్టుకొని ముందుకు పోయినందుకు కరెంటు బిల్లు గిట్ట ఏమైనా తగ్గిందా? లేకపోతే కమలం పువ్వుకి ఓటేసినందుకు లేకపోతే యువతకి ఈరోజు కేంద్రం నుంచి ఏమైనా కొలువులు గిట్ట వచ్చినాయా? నాట్ లైక్ దే, ఒక ఉప ఎన్నిక ద్వారా ఇలాంటి ఫలితాలు వస్తాయని మీరు ఆశిస్తారా? అదే నేను చెప్తున్నాను, దీన్ని మొత్తం మార్చుకుంటా పోతా ఉన్నారు. కానీ ఈ వ్యవస్థలో ఒకటి మాత్రం మీరు అందరికీ తెలవాల్సినటువంటిది ఏంటంటే సార్, ద ఓన్లీ థింగ్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎందుకు చేరారు అని అంటే బీజేపీ ఒక మత విద్వేషాన్ని తీసుకొస్తోంది తెలంగాణ రాష్ట్రంలో, కాబట్టి మేము దాన్ని అడ్డుకోవడానికి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్తో కలుస్తాము అని చాలా స్పష్టంగా చెప్పారు. సార్ నేను ఒకటి అంట, మీరు ప్రజాస్వామ్యంలో నిందితులుగా మార్చు, ప్రజాస్వామ్యంలో చెప్పులు కొట్టేటటువంటి వ్యక్తులను నిలబెట్టి ఈరోజు మరి రాజ్యాంగం కల్పించినటువంటి ఉభయ సభలకు పంపించినటువంటి చరిత్ర ఈ రాజ్యాంగానికి కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకనంటే ప్రశ్నించేటటువంటి గళాలని అన్ని సామాజిక వర్గాల నుంచి పంపించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఈ యొక్క రాజ్యాంగానికి కట్టుబడి ఉందనేటటువంటిది ప్రతి ప్రభుత్వం పనిచేసింది. కానీ రాజేంద్ర గారు, ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా స్ట్రైట్ క్వశ్చన్ 2 పార్టీలని, ఈరోజు ఎవడైనా పేదవాడో మధ్య తరగతి వాడో లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్ పర్సనో రాజకీయాలకు వచ్చి నిజంగా పోటీ చేసేటటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయా అని అంటున్నా. మీరిచ్చిన ప్రోత్సాహమే ఇవాళ రాజగోపాల్ రెడ్డి మీ పార్టీకి సంబంధించిన నాయకుడేగా, మరి మీరు ఆ ప్రశ్న వేసుకుంటే ఆయనకెలా మీరు ప్రోత్సాహం ఇచ్చారు అన్నటువంటి సమాధానం. కాంగ్రెస్ పార్టీ పంపించినటువంటిది ఉంటే ఒక లెక్క, కానీ అన్నం పెట్టినటువంటి పార్టీకే సున్నం పెట్టి ఈరోజు నిండ మునిగినటువంటి పరిస్థితి రాజగోపాల్ రెడ్డికి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏమైనా దొంగతనం చేసిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒకరు పొట్టగొట్టిందా లేకపోతే ఇంకొకరికి అన్యాయం చేసిందా రాజేంద్ర గారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఏం అన్యాయం చేసింది, ఏ నాయకుడికి అన్యాయం చేసింది, లేకపోతే ఏ ప్రజానీకానికి అన్యాయం చేసింది, ఇంకో పలాన అన్యాయం చేసింది అందుకని మీకు ఈరోజు జరుగుతుందని చెప్పండి. ఈ రోజు అటు కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఈరోజు మరి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దేనికోసం నడుస్తూ ఉన్నారు? ఈరోజు అసమానతలు తొలగిపోవాలి, ప్రతి ఒక్కరికి అవకాశం రావాలి, మహిళలకి భద్రతలైనా నిరుద్యోగులకి కొలువులైనా లేకపోతే ఒక ప్రభుత్వము పారదర్శకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. తిరిగి ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిందే అనేటువంటి ఒక చిత్తశుద్ధితోటి నడుస్తున్నారు. ఏ పార్టీ నడుస్తుందండి? ఉంటున్నటువంటి ప్రతి రామ్మోహన్ రెడ్డి గారు, ఒక థర్డ్ క్లాస్ కదా ఇది, ఎలక్షన్ వచ్చిందే వాళ్ళకి ఎందుకు వచ్చిందో తెలుసు. ఇది అంతా అయిపోయినాక పోస్ట్ మార్టం అయిపోయినాక ప్యాక్ చేస్తున్నప్పుడు ఇది కథ క్లియర్గా ఇద్దరు కలిసి మాట్లాడారు. ఇప్పటిదాకా వాళ్ళకి ఎక్కడ దిక్కు దివానా లేక, ఒక క్యాడర్ లేక, ఒక పార్టీ లేక, ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ముంగడిపోతా అంటే ఎవడు ప్రజలు ఆదరించకపోతే బీజేపీ అనే పార్టీని ఇలా ఉప ఎన్నికలను నమ్ముకొని బతుకుతున్న పార్టీ ఏదైనా ఉంది అంటే ఈ రాష్ట్రంలో ఇలా బీజేపీ పార్టీ.
ఇలా దురదృష్టవాత్తు ఇక్కడ దుబ్బాకల మా ఎమ్మెల్యే చనిపోతే రామలింగారెడ్డి గారు దాన్ని ఆధారంగా తీసుకొని ప్రజల్ని కన్ఫ్యూజన్ చేసి క్రియేట్ చేసి ఇలా లేదో మా ఉద్యమంలో కొంత పనిచేసిన రఘునందన్ గారు ఉండే దానికి సంబంధించి ఫేక్ హామీలన్నీ కూడా అక్కడ ఇచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి లేదా కేంద్ర ప్రభుత్వం ఏదైనా స్కీములు ఉంటే ఇవ్వాలి. ఇచ్చిన హామీలు ఈ రోజుకి ఒక్కటి నెరవేరక అక్కడ ప్రజల్ని కన్ఫ్యూజన్ చేసి అటెండ్ చేసి అక్కడ గెలిచే ప్రయత్నం చేశారు. ఆయన కూడా పాపం ఉద్యమాలు ఏదో చేశారు కాబట్టి ప్రజలు కొంత ఆదరించి చేశారు. ఒక్క హామీ నెరవేరలే. ఆ తర్వాత ఏదో టీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది నాకు అని చెప్పి ఆయన ఏడ్చి మొత్తుకొని అదంతా ఎత్తే సార్ ఆయన కూడా ఉద్యమాలు ఉన్నాడు కాబట్టి ప్రజలు ఏదో రకంగా కొంత ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. ఇలా అన్ని దిక్కుల రాజగోపాల్ రెడ్డిలు రాజేందర్లు రఘునందన్లు ఉన్నారు. ఇవాళ అదే నాగార్జునసాగర్లో హుజరాబాద్లో ఎలక్షన్ పెడితే ఇంతకుముందే రామ్మోహన్ కిషోర్ మాట్లాడుకుంటు 1800 2500 అంటే ఎక్కడ నామమాత్ర పోటీ కాదు కదా. ఇది ఒక పార్టీ ఈ రాష్ట్రంలో ఉందనే దిక్కు దివాన లేని పార్టీ ఏదైనా ఉందంటే జాతీయ పార్టీ అయినా ఇలా బీజేపీ పార్టీ. ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది ఉప ఎన్నిక అంటే ఇవాళ పైసలతోటి గెలిచి ఇలా పార్టీకి ఇట్లాంటి క్యాడర్ ఇంకా వేరే కాన్స్టిట్యూన్సీలో జాయిన్ కావాలంటే ఇలా బీజేపీ బలోపేతం కావాలంటే ఇలా ఒక రాజగోపాల్ రెడ్డికి ఒక గాలం వేసి 18,000 కాంట్రాక్ట్ ఇచ్చేసి ఇట్లాంటివి మీకు కూడా ఇస్తాం మా పార్టీలో బలమైన నాయకులు జాయిన్ అవుతాయి అని చెప్పి ఇవాళ ఎర్రజుబెడతానికి చేసిన ఇది. ఎందుకు వచ్చిందని మీరు అడిగారు. ఎందుకు వచ్చిందంటే ఇలా బీజేపీ పార్టీ ఆడే నాటకం గేమ్లో ఇది వచ్చింది. ఇవాళ అక్కడ రామలింగారెడ్డి చనిపోతే అక్కడ ఎందుకు వచ్చింది? ఇక్కడ హుజరాబాద్లో అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేసి ఎంపీకి ఉన్నందుకు అది ప్రోటోకాల్ ప్రకారం వచ్చింది. ఇక్కడ నాగార్జునసాగర్లో మా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఎన్నిక వచ్చింది. ఇవాళ ఈ ఎన్నిక దేనికి వచ్చిందంటే ఇవాళ అధికార మదంతో డబ్బుల మదంతో ఇవాళ అభివృద్ధికి కొరకు ఇలా వచ్చిందని మీరు సోషల్ మీడియాలో వచ్చిందని చెప్పరు. ఇవాళ బీజేపీకి ఉన్న ఒకటే ఒక అస్త్రం వాట్సాప్ యూనివర్సిటీ. ఇలా సోషల్ మీడియా మీద భారతదేశ వ్యాప్తంగా బతికే పార్టీ ఏదంటే ఒక 5,000 మంది సోషల్ మీడియా వాళ్ళతోటి నాగపూర్లో యూనివర్సిటీ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు ఎయిర్ప్లేన్లు హెలికాప్టర్లు కూడా ఉంటాయి. ఒక 10,000 కోట్ల బడ్జెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ అక్కడక్కడ ఫ్లెక్సీలు పెట్టిర్రు అది పెట్టిర్రు ఎవరు పెట్టిర్రు పౌతు రాజకీయ పార్టీ మాది ఎందుకు పెడతారో అర్థం కాదా. ఇవాళ ఈ మిత్రుడు అన్నట్టుగా అక్కడ శ్రీధర్ బాబు గారి దగ్గరనో సీతక్క దగ్గరనో ఇంకో దగ్గరనో వేరే ప్రతిపక్ష పార్టీ కాన్స్టిట్యూన్సీలు చాలా ఉన్నాయి. అక్కడ మొత్తం కూడా ఉప ఎన్నికలతోనే అభివృద్ధి అవుతుంది. ఉప ఎన్నికలతోనే వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఫండ్స్ కేటాయిస్తుర్రా. నీకు దమ్ము లేక 4 ఏళ్ళుండి ఒక్కనాడు ఒక ఊరికి పోక ఒక రోడ్డు కావాలనక ఒక ప్రాజెక్టు కావాలనక ఏది అడుగుతానికి ముఖం లేక మొత్తం నా సొంత నిధులతోటి అభివృద్ధి చేస్తా గవర్నమెంట్ చేయకుండా చెప్పి ఏది చేయక చెయ్యనియక ఇవాళ ఆ రాజీనామా చేస్తే ఫండ్స్ వస్తాయి 100 కోట్లు వస్తాయి. నేను దాని కొరకు రాజీనామా చేసినా ఎవడికి చేస్తావు. ఇవాళ ఆయన వీడియో ఉంది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పిండు. రాజకీయ సన్యాసం చేస్తా ఎస్ దీని మీద నేను కట్టుబడి ఉంటా అని చెప్పిండు. ఎక్కడ కట్టుబడి ఉంటాడు ఆయన? కట్టుబడి ఉంటాడా? ఇలా రాజగోపాల్ రెడ్డి ఆయన వీడియో మీరు బాధ్యతతో చూడండి. ఇలా ఎక్కడ రాజకీయ సన్యాసం టీఆర్ఎస్ గెలవనే గెలవదని చెప్పిండు. ఇలా మీరు చూడండి ఇలా ఒక్క మాట మీద ఉండని నాయకుడు ఇలా భారత రాజకీయాల్లో ఉన్నాడంటే ఇలా రాజగోపాల్ రెడ్డి. ఇలా కోమట్ రెడ్డి బ్రదర్స్ కాదు కోవట్ బ్రదర్స్ అని చెప్తున్నాం. ఇలా పైసలు ఇంతగానం ఖర్చు పెట్టిందని చెప్తున్నారు. మద్యం ఏరులై పారిందంటున్నారు తమ్ముడు చెప్తున్నారు. ఇలా మామూలు వ్యక్తి ఇలా రాజకీయాలు చేసే పరిస్థితి లేదని చెప్పి ఇలా 100 మంది ఎమ్మెల్యేలు అక్కడ పోయి పనిచేసినాను. అవును మా టీఆర్ఎస్ పార్టీ లీడర్లు వాళ్ళు ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కావచ్చు ఎంపీ కావచ్చు ఇంకేమైనా కావచ్చు కానీ టీఆర్ఎస్ పార్టీకి ఇలా క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ వచ్చినప్పుడు పనిచేయాలి అక్కడ పోయి. ఇలా మేము ఎమ్మెల్యేలను చేర్చుకుంటే మేము సిస్టమ్ ప్రకారం చేసుకోకపోతే ఎప్పుడో కోర్టు కొట్టేసేది ఇంకోటి అయ్యేది. ఇవాళ 9 రాష్ట్రాల్లో దిక్కు దివాన్ లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాలను కొనుక్కున్న ఇలా దౌర్భాగ్యం భారతీయ జనతా పార్టీ ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షా నాయకత్వంలో బీజేపీ పార్టీది. మీరు నీతుల గురించి మాట్లాడితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి అహంకారమా? ఇవాళ మీరు గెలవకముందే అహంకారంగా అడ్డం దిడ్డం మాట్లాడచ్చు. అర్ధరాత్రి నీకు హక్కు లేకున్నా కూడా 12 గంటలకు రాత్రి మాట్లాడి 12 కార్లు పెట్టుకొని మునుగోడిపోతా అని చెప్పొచ్చు ఇల్లీగల్గా. నీది అహంకారమా మాది అహంకారమా? గెలిచినాక ఆనందం అహంకారం అవుతుందా? నువ్వు మాట్లాడిన అడ్డం పొడుగు మాట్లాడినేమైనా నీ స్థాయి అంతా నువ్వెంత ముఖ్యమంత్రిని మాట్లాడచ్చు ఇంకోటి మాట్లాడచ్చు అని చేయొచ్చు. పార్టీ అధ్యక్షుని అంత మాత్రాన నువ్వేదైనా మాట్లాడచ్చా? ఇవాళ డబ్బు మేము పెట్టినామా? 10,000 కోట్లు పెట్టి 9 ప్రభుత్వాలను ఎవరు కొన్నారు? నిన్న ఇవాళ 4 రాష్ట్ర ప్రభుత్వాలను కొంటాను బేరే వాళ్ళు చేసిర్రు. ఇలా గోవాలో ఏమైంది? మహారాష్ట్ర ఎంతమంది రాజీనామా చేయించారు? ఎన్ని ప్రభుత్వాలను ఇలా కొని మీరు రాజీనామాలు చేయించారు? ఇవాళ ఇక్కడ ఎందుకు రాజీనామా చేయిస్తున్నారు? మీ ఉనికి చాటుకోవడానికి ఇవాళ కాంట్రాక్టర్లను బెదిరించి అధికారులను బెదిరించి ఇలా ఎన్నికల కమిషన్ మీ చేతులు ఉంటే కూడా ఎన్నికల కమిషన్ కూడా మా చేతులు ఉందని చెప్పి బదనం చేస్తున్నారు. ఇలా ఉదయం నుంచి ఫలితాలు చూస్తే
కిషన్ రెడ్డి ఫోన్ చేసి బెదిరిస్తాడు, ఇంకొక ఆయన ఫోన్ చేసి బెదిరిస్తాడు, ఏం జరుగుతుంది? లోపల మీ అబ్జర్వర్లు ఉన్నారు, ఎన్నికల అధికారులు ఉన్నారు, మీ నాయకులు ఉన్నారు, మీ ఏజెంట్లు ఉన్నారు. మేము ఫలితాలు ఏమైనా తారుమారు చేస్తున్నావా? ఇంతకుముందు ఏమైనా తారుమారు చేసినావా? వ్యవస్థ అంతా మీ చేతిలో పెట్టుకొని, అధికారులు మీ చేతిలో పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళొక 15 కంపెనీల సిఆర్పిఎఫ్ దింపారు, మునుగోడు మొత్తం భయానకం చేసారు. ఇలా కాంగ్రెస్ పార్టీలు ఉండి అడగలేదు. ఇవాళ మన తమ్ముడు చెప్తున్నాడు, పైసలు ఇంతగానో ఉంటే సామాన్యులు రాజకీయం లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు వరదలై పారి ఈ హామీలు, ఈ పైసలు ఇవన్నీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు స్టార్ట్ చేశారు సార్. ఇవాళ మేము టీఆర్ఎస్ పార్టీ 2014 అని చెప్తాను, 2014 కాదు, ఇప్పుడో స్టార్ట్ అయింది. ఇలా సామాన్యుడు రాజకీయం చేయలేని పరిస్థితిని ఆనాటి పార్టీలు క్రియేట్ చేసినాయి. ఇవాళ మేము తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రం సాధించి ఎక్కడ రోడ్లుండే, ఎక్కడ చెరువులు వచ్చినాయి, ఇవాళ మేము ఇలా ఎన్నికలు వచ్చింది కాబట్టి శివన్నగూడెం కట్టినామా? ఇవాళ ప్రాజెక్టులు ఇవాళ ఈ సంవత్సరం కింద అయినాయా? అవి ఎప్పుడో 3-4 ఏళ్ల కింద డిపిఆర్లు అయ్యి 2-3 సంవత్సరాల కింద స్టార్ట్ అయినాయి. ఫ్లోరైడ్ అయ్యేలా నీళ్లు రాగలేక హైదరాబాద్ నుంచి నీళ్లు కొనుక్కపోయేది మునుగోడుకు. ఇలా ప్రధానమంత్రి వాజ్పేయి టేబుల్ మీద పడేసిన పిల్లగానికి ఈఆడు వరకు లేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక, కేసీఆర్ గారు వచ్చినాక ఇంటింటికి 1 రూపాయి కనెక్షన్ తోటి మంచినీళ్ళు ఇచ్చి ఫ్రీ కనెక్షన్ ఇచ్చి ఇలా ఫ్లోరైడ్ మొత్తం రూపు మాపింది. నోమేన్ జోన్ గా అవుతుంది ఇలా మునుగోడు కాన్స్టిట్యున్సీ, నల్గొండ ప్రాంతం అని చెప్పిన రిపోర్ట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చినాయి. ఇవన్నీ పోయినాయి, ఇలా అభివృద్ధి పథకాలు పోయినాయి, ఇలా చేసిన అభివృద్ధి పోయింది. అన్ని కాన్స్టిట్యున్సీలకు రోడ్లు ఎక్కడున్నాయి? ఎక్కడ మంచినీళ్ళు ఉన్నాయి? ఎక్కడ తాగునీరుంది? ఎక్కడ సాగునీరుంది? ఏది లేదు. ఇలా తొండి చేసి తెలంగాణలో భయపెట్టి ఈడీలు కేడీలు ఇన్కమ్ ట్యాక్స్లతో బెదిరించుకుంటా ఇవాళ ఇంకో రాజీనామా చేయి. ఇవాళ ఒక నాయకుడు చెప్తున్న ఒక చర్చల ఈ ఎన్నిక ఫలితం ఇంకా రాలేదు, ఇంకా 4 ఉప ఎన్నికలు వస్తాయి, ఇంకా 12 మంది రాజీనామా చేయి. నీ ఇలా ఢిల్లీ నుంచి బెదిరిస్తా, ఇంకో 100 కంపెనీలను నింపుతా. ఇవాళ బీజేపీ అనేది జనరల్ ఎలక్షన్లో గెలుస్తానికి ఇంకో 12 మంది కొంటే ఇంకో 12 మంది కాంట్రాక్టర్లను పెట్టి ఇక్కడ బీజేపీ రాజ్యం ఏర్పడతా. ఈ బెదిరింపులతోటి ఇలా తెలంగాణలో ఎవ్వడు భయపడు, ఎవ్వడేం కాదు. నువ్వు ఎన్ని ఎన్నికలు పెట్టినా ఏం చేసినా టీఆర్ఎస్ పార్టీలో ఎవ్వడు కాదు. ఇవాళ రాంగ్ స్విచ్ చేసిండు ఇవాళ నరేంద్ర మోడీ. 9 రాష్ట్రాల్లో వేసినట్టు ఇక్కడ తెలంగాణలో కూడా స్విచ్ చేస్తే భయపడతారు అనుకున్నారు. స్విచ్ ఏలుబేలి షార్ట్ సర్క్యూట్ అయ్యి దెబ్బ కొడితే దిమ్మ తిరిగి ఇలా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇక్కడ గెలకడం వల్ల మేము కూడా బీఆర్ఎస్ పేరిట భారతదేశ వ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా గుణాత్మక మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారిని ఇలా అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని దేశంలో అందరు కూడా ఆదరిస్తున్నారు, మేధావులందరూ ఆహ్వానిస్తున్నారు. దానికి గుణపాఠం ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలను కొనాలని చేసిన ప్రయత్నం, ఇవన్నీ కూడా బీజేపీ పార్టీకి భవిష్యత్తులో అవుతున్నాయి. ఇంకా ఉప ఎన్నికలు ఈ పేరు మీద ఇంకా భయపడలేదు. ఏదో ఇలా మేము ఎన్నికల్లో మేము అందరూ పోయి పనిచేసినామట. జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికలలో నరేంద్ర మోడీని అమిత్ షా అందరినీ పంపించండు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు పంపించండు, కేంద్ర మంత్రులు పంపించండు, భారతదేశ వ్యాప్తంగా వచ్చి ఒక మున్సిపల్ ఎన్నికల పనిచేస్తారు. కానీ ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లో మేము పోయి మా మంత్రులు ఎమ్మెల్యేలు పనిచేద్దాం. మీ ఉత్సాహం అలాగే మీ ఉద్రేకం ఇవన్నీ చూసినప్పుడు ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టాప్ యూ. నేను కూడా ఆంకారం ఎక్కడుంది? ఇలా మీరు మీ రికార్డు తిరిగేయండి, టీవీపై రికార్డు తిరిగేయండి. ఒక ఈటల రాజేందర్ పిఏ, ఒక యూనివర్సిటీ నాయకుడు, ఇలా ఒక మా మంత్రి వివేక్ సంబంధించిన వ్యక్తి దగ్గర ఇలా 1 కోటి రూపాయలు ఎవరి దగ్గర దొరికినాయి? ఒక జగదీష్ రెడ్డి పిఏ దగ్గర పైసలు దొరికినారు, ఏమి లేవని చెప్పి చేతులు దొరికిపోయి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు పోయారు. పైసలు ఎక్కడ ఎవరి దగ్గర దొరికినా చూసుకోండి, నోటికి వచ్చినట్టు ఆరోపిస్తే ఇలా టీఆర్ఎస్ పార్టీని ఇలా ఏ ప్రభుత్వం ఎప్పుడు జరగంది? ఇలా అదే కాంగ్రెస్ పార్టీ ఇలా ఏం చేసిందంటే ఏం చేయలే, అక్కడ అభివృద్ధి జరగలేదు కాబట్టి మేము వచ్చి చేసాం కాబట్టి మమ్మల్ని ఆదరించారు. మేము కూడా అనుకున్నాం మాకు ప్రత్యర్థి బీజేపీ కాదు, కాంగ్రెస్ అనుకున్నాం, కాంగ్రెస్ కూడా గౌరవప్రదమైన ఇలా ఓట్లు వస్తాయి అనుకున్నాం. కానీ మీరు అన్నట్టుగా 4 ముఖ్యమంత్రులు, 3 పిసిసి అధ్యక్షులతో వాళ్ళ కుమలాట్లో వాళ్లే ఉండి ఇలా గౌరవప్రదమైన స్కోర్ పొందలేకపోయారు. ఇలా వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి ఇలా ఈటల రాజేందర్ గారు మన వివేక్ గారు పంపిన పైసలు తోటి 150 కోట్లు తోటి వాళ్ళు ఏడుకోగలిగి లేరు. ఆ తర్వాత కాంట్రాక్టులు పంపిన పైసలు ఏర్లే పాడింది మీది, పట్టుకున్నది మీరు, పట్టుబడేది మీరు, లెక్క దొరికింది మీది. కిషోర్ గారు బీజేపీకి నైతిక వన్ మినిట్ లో విల్ యూ ప్లీజ్ ఒక కామెంట్ తోటి ఎందుకంటే ఇక అవన్నిటితో అయితే నేను అగ్రి అవ్వట్లేదు అనేది ఫస్ట్ థింగ్. ఎందుకంటే 2014లో మన రాష్ట్రంలో ఎంత ఖర్చు అయిందో ప్రతి ఎలక్షన్ కి, దాని తర్వాత తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత వచ్చిందో మనందరం చూస్తున్నాం. అన్నారు ఆ 1 మినిట్ అన్నా ఇవ్వండి సార్, మీరు మీరు ఈరోజు సంతోషంగా ఉన్నారని చెప్పి నేను అసలు మీ మిమ్మల్ని ఏం అనలేదు. మీరు అదంతా కాదు, సడన్ గా నాకు టైం ఇవ్వండి, నాకు టైం ఇవ్వండి 1 మినిట్ మాట్లాడనివ్వండి. ఈ ఎలక్షన్ లో ఫైనల్ గా 1 మినిటే ఉంది కాబట్టి 4 లెసన్స్ అండి, 4 మెసేజెస్ ఈ మునుగోడు నుంచి. ఒకటి,
కాంగ్రెస్ ఇస్ అవుట్. తెలంగాణలో కాంగ్రెస్ అయితే అవుట్ అయిపోయింది. సెకండ్ థింగ్, అదే మా అభిప్రాయం. మా అభిప్రాయం ఏం చెప్పకపోతే ఇప్పటివరకు మీరు చెప్పిన తెరాస భాజపా ఇద్దరు కూడా అన్ని బలాలు తీసుకొచ్చారు, కాకపోతే 5% తక్కువలో ఉంది బీజేపీ, 5% తక్కువలో ఉంది ఆ గ్యాప్. కేంద్ర బలగాలు కేంద్ర మంత్రులు ఓవర్కమ్ చేస్తారు. కాంగ్రెస్ పొత్తులో పోయారు, ఉప ఎన్నికలు ఎవరు తెలియదు సార్. వాళ్ళు ఓటింగ్ కాంగ్రెస్ నుంచి వచ్చినా మీతో పాటు మీ ఓటర్లు వచ్చేస్తారు అని చెప్పి రెండు రెండింటితో ప్రూవ్ అయింది ఏంటంటే, ఒకవేళ ఏ లీడర్ అయినా కానీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళతో పాటే వాళ్ళ ఓటర్లు కూడా వస్తారు అన్నది అయితే ప్రూవ్ అయిందండి. ఓకే ఓకే, కానీ బీజేపీ చెప్పింది ఒకే ఒక మాట గట్టిగా, ఏదైతే ఉప ఎన్నిక ఉంటుందో అది పెద్ద సంకేతం, ఆ విజయం మేము సాధించబోతున్నాం, మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనే కుటుంబ పార్టీ లేకుండా చేయడానికి ఈ ఉప ఎన్నికల్లో గెలుచుకునేటటువంటి మా పార్టీ ఫలితం చూసిన తర్వాత మీరు రాసుకోండి, ఇక టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఉండదు, అది కుటుంబ పార్టీగా కనపడదు, ఈ రాష్ట్రంలోనే టీఆర్ఎస్ అనేది పూర్తిగా నిర్మూలించబడుతుంది అని ఒక ప్రతిజ్ఞ చేసినటువంటి బీజేపీ. మరి చూసాం ఎన్నికలు ఫలితాలు వచ్చాయి, ఏం జరగబోతోంది ఈ రాష్ట్రంలో, అలాగే బీజేపీ మరి ఏమైనా నేర్చుకుంటుందా, అలాగే కొత్త విషయాలు ఏదైనా టీఆర్ఎస్ తెలుసుకుందా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ మరి ఎందుకని ఒక డిఫెన్స్లో పడిపోతోంది అన్నది కూడా ముఖ్య అంశం. ఇది వీకెండ్ డిబేట్. నమస్తే.